జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు రాష్ట్రాల వారికి జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేదే ఉండదు. ఈ ఆరు రాష్ట్రాల వారి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది. అయితే ఆ ఆరు రాష్ట్రాల వారు ఎవరో చూద్దాం. సహజంగా కొందరికి ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు ఉంటూనే ఉంటుంది. వారికి అసలు సంపదకు లోటు అనేదే ఉండదు. అలాగే వారి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు అయిపోనే అయిపోదు. అలాంటి వ్యక్తులు కొందరు ఉంటారు. అయితే వారు తమ సొంత సామర్థ్యంతో డబ్బును సంపాదిస్తారు. మరికొంత వారికి వారసత్వంగా కానీ లేదా వారి తెలివితేటలతో కానీ సంపాదించింది అయి ఉంటుంది. అలా ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు ఉండే రాశుల వారు ఎవరో చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మరాశి అనేది ఆ వ్యక్తి జీవితంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. జన్మరాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క గుణగణాలు అలాగే స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా జన్మరాశిని బట్టి పుట్టుకతోనే అతనికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అనే విషయాలు కూడా కొంతవరకు బయటపడతాయి. ముఖ్యంగా కొన్ని రాశులలో జన్మించిన వారికి డబ్బుకు అసలు లోటు అనేదే ఉండదు. వారికి ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి అండ ఉంటుంది. అయితే వారు ఎల్లప్పుడూ కూడా చేతిలో డబ్బు ఉంది అనేటువంటి గర్వాన్ని మాత్రం ప్రదర్శించకూడదు. ఎప్పుడూ కూడా ఎలా కష్టపడాలి, అలాగే ఉన్న డబ్బును ఎలా పొదుపు చేయాలి అనే విషయాన్ని గురించి మాత్రమే ఆలోచించాలి. ముఖ్యంగా మనం డబ్బుకు విలువ ఇస్తే డబ్బు మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది అని అంటారు పెద్దలు. అలాగే లక్ష్మీ అమ్మవారి కృప ఉండాలి అంటే అందుకు అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఆరు రాశుల వారికి ఎప్పుడూ కూడా అదృష్టం వారి వెంటే ఉంటుంది. ఈ ఆరు రాశుల వారికి డబ్బుకు అసలు లోటు అనేదే రాదు. అయితే ఆ ఆరు రాశుల వారు ఎవరో చూద్దాం. అందులో ముందుగా వృషభరాశి. వృషభరాశి వారికి ఎప్పుడూ కూడా కష్టపడడం అంటే ఇష్టం. అలాగే వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహ కారణంగా ఈ వ్యక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు, సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే శుక్రుడు సుఖానికి, సంపదలకు, ఐశ్వర్యానికి కారకుడు. కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు చేతిలో డబ్బు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే డబ్బుకు సంబంధించి వీరు ఎలాంటి టెన్షన్ పడనవసరమే లేదు. అలాగే వీరు కష్టపడితే జీవితంలో ఖచ్చితంగా ధనవంతులవుతారు. అలాగే వారి చేతిలో ఉన్న డబ్బును ఎప్పుడూ కూడా వృధాగా పోనివ్వరు. అందుకే వృషభ రాశి వారి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు చేతిలో అందుబాటులో ఉంటుంది. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. మిగతా గ్రహాల అనుగ్రహం జాతకంలో ఉన్నా లేకున్నా చంద్రగ్రహ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, జీవితంలో ఏదైనా సాధించవచ్చు అంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు, ఎప్పుడూ కూడా కష్టపడతారు, ఎప్పుడూ కూడా శ్రమ పడటానికి ఇష్టపడతారు. అందుకే కర్కాటక రాశి వారికి దగ్గర ఎప్పుడూ కూడా ధనం ఉంటుంది. అలాగే వారికి ఎప్పుడూ కూడా అదృష్టం ఉంటుంది. వారి పోరాట స్వభావమే వారిని ధనవంతులను చేస్తుంది. అందుకే కర్కాటక రాశి వారికి ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృప ఉంటుంది. అందుకే వారు జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా కర్కాటక రాసేవారు డబ్బు విషయంలో ఎప్పుడూ కూడా నిదానంగా ఆలోచిస్తారు. చాలా వరకు లోతుగా ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకుంటారు తప్ప తొందరగా ఆలోచన చేసి చేతిలో ఉన్న డబ్బును పొరపాటున కూడా వృధాగా పోగొట్టుకోరు. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుడిలాగే సింహరాశి వారు కూడా ఎప్పుడూ ప్రకాశిస్తారు. ముఖ్యంగా వీరు డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడైనా ఖర్చు చేయవలసి వస్తే వీలైనంత వరకు పక్కవారితో పెట్టించే ప్రయత్నం చేస్తారు తప్ప సింహరాశి వారు స్వయంగా అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు. ఆర్భాటాల కోసం ఇంకా అసలే ఖర్చు చేయరు. ఇంకా సింహరాశి వారిలో ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కృషి ద్వారా సంపద కీర్తిని పొందాలి అని అనుకుంటారు. అందుకే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ కూడా వీరికి ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు తప్ప అస్సలు భయపడరు. అందుకే సింహరాశిలో జన్మించిన వారి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది. అలాగే వీరు ప్రతి విషయంలో కూడా చాలా ముందు చూపుగా ఆలోచిస్తారు. అందుకే సింహరాశిలో జన్మించిన వారి దగ్గర డబ్బుకు లోటు అనేది ఉండదు. అలాగే వీరు పొందేదానికన్నా పోగొట్టుకునేది కూడా చాలా తక్కువ. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అధిపతి కుజుడు. అలాగే జన్మించిన వారు సహజంగానే డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులు. అలాగే వీరు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి అని, ధనవంతులు అవ్వాలి అని ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వీరు ఎక్కువ వరకు ఆర్భాటాల కోసం, అనవసరమైన విషయాల కోసం ఖర్చు చేయరు. అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారు ప్రతి విషయంలో కూడా శ్రమపడి కష్టపడి సాధించాలి అనుకుంటారు. అలాంటిది మాత్రమే చిరకాలం మన దగ్గర ఉంటుంది అని అనుకుంటారు. అందుకే వీరు ఎవరిని ఏ విషయంలో కూడా మోసం చేయరు. అందుకే లక్ష్మీ
అమ్మవారి అనుగ్రహం వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారు మొదలు పెట్టేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అనుకుంటారు. చివరి నిమిషం వరకు కూడా వారు మొదలు పెట్టిన పనిని వారే స్వయంగా పూర్తి చేయాలి అనుకుంటారు. అందుకే వారు ఎప్పుడూ కూడా కష్టపడడానికి ఇష్టపడతారు. అందుకే ధనుస్సు రాశి వారు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు. అలాగే ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు. గురుగ్రహ అనుగ్రహంతో ధనుస్సు రాశి వారు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా వెనుకడుకు వేయరు. వారి ధైర్యమే వారికి అండగా ఉంటుంది. అందుకే వారు ప్రతి పనిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు. అందుకే ప్రతి చోట కూడా ఇతరుల కన్నా ఎక్కువగా డబ్బు సంపాదించగలుగుతారు. వీరు చేసే పని ఇతరులు చేస్తే మాత్రం అందులో సగం కూడా సంపాదించలేరు. అంతటి తెలివైన వారు ధనుస్సు రాసేవారు. ఇంకా ధనుస్సు రాసేవారు డబ్బు విషయంలో, ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా వరకు చాలా ప్రణాళికగా ఉంటారు. అలాగే అనవసరమైనటువంటి ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా ఖచ్చితత్వంగా ఉంటారు. ఏదైనా పనికి లేదా ఏదైనా వ్యవహారం కోసం ఇంత మేరకు మాత్రమే ఖర్చు చేయాలి అనుకుంటే అంతకు మించి ఎక్కువగా అస్సలు ఖర్చు చేయరు. అంతటి ఖచ్చితత్వంగా ఉంటారు. ప్రతి ఆర్థిక వ్యవహారంలో కూడా వీరు వీరి ప్రణాళికను దాటి అస్సలు వెళ్లరు. అందుకే వీరి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది. మీనరాశి వారికి అధిపతి బృహస్పతి. అలాగే మీనరాశి వారికి వారి చిన్న వయసు నుంచి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు, డబ్బు సంబంధిత విషయాలు అంటే వీరి చిన్న వయసు నుంచే చాలా ఇష్టం. అలాగే అప్పటి నుంచే వారు డబ్బు సంపాదనపై దృష్టి పెడతారు కూడా. అందుకే మీనరాశి వారు వారి కొత్త ఆలోచన తీరుతో, కొత్త కొత్త పద్ధతులతో ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. అలాగే వీరికి జ్ఞానం, చదువు అంటే కూడా చాలా ఇష్టం. అందుకే కష్టపడి చదివి మంచి ప్రతిభ గుర్తింపు పొందుతారు. అందుకే మీనరాశి వారు ప్రతి సందర్భంలో కూడా ప్రత్యేకంగా గుర్తించబడతారు. మీనరాశి వారికి డబ్బు విషయంలో చాలా ముందు చూపు ఉంటుంది. భవిష్యత్తు అవసరాలకు ఎంత డబ్బు అవసరమో అంతకు మించి సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఖర్చుల విషయంలో ఎంత మేరకు ఖర్చు చేయాలో అంతకు మించి తక్కువగా ఖర్చు చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు. ఆర్భాటాలు అంటే అస్సలు నచ్చవు కూడా. అందుకే మీనరాశి వారు డబ్బు విషయంలో చాలా ప్రణాళికగా ఉంటారు. వారికి ఉన్నటువంటి కొన్ని నియమాలకు కట్టుబడి మాత్రమే డబ్బును ఖర్చు చేస్తారు. అందుకే మీనరాశి వారి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది.